ఈరోజు మనం కాలసర్పదోషం ఏర్పడటానికి కారణాలేంటి అసలు అది ఏ విధంగా ఏర్పడుతుంది అనేది ఈరోజు తెలుసుకుందామండి రాహుకేతు గ్రహముల కక్ష మధ్యన మిగిలిన ఏడు గ్రహములు బంధించటం వలన కాలసర్పయోగం అనేది ఏర్పడుతుందండి చూడండి రాహు కేతు అంటే అందరికీ తెలిసిందే మనకి ఆ గ్రహాల కక్షల మధ్య మిగిలిన ఏడు గ్రహాలు అంటే తొమ్మిది గ్రహాల్లోని ఈ రెండు పోను మిగిలిన ఏడు గ్రహాలు బంధించడం వల్ల ఈ కాల సర్పయోగం అనేది ఏర్పడుతుందండి నెక్స్ట్ రాహు గ్రహములన్నిటికీ పైభాగమున కేతువు క్రింది భాగమున ఉండినా కాల సర్పయోగం ఏర్పడును చూడండి గ్రహాలన్నిటికీ రాహు పైభాగంలో ఉన్నా అదేవిధంగా కేతు కింది భాగం కింద ఉన్న కాల సర్పయోగం అనేది ఏర్పడుతుందండి రాహువు కేతువు వలయమునకు వెలుపల ఎటువంటి గ్రహము లేకపోవటం వలన కాలసర్పయోగం ఏర్పడును అంటే రాహుకేతు వలయంలో ఉన్నప్పుడు బయట ఏవి లేకపోతే వాటి ప్రక్కన కానీ కాలసర్పదోషం అనేది ఏర్పడుతుంది రాహు కేతువులతో మరి ఏ ఇతర గ్రహముల సంయోగం జరిగినా రాహుతో కలిసి ఉన్న గ్రహం యొక్క రేఖాంశం రాహుతో ఉన్న రేఖాంశం కన్నా తక్కువగా మరియు కేతువుతో కలిసి ఉన్న గ్రహం యొక్క రేఖాంశం కేతు రేఖాంశం కన్నా ఎక్కువగా ఉన్న కాలసర్పయోగం అనేది ఏర్పడుతుందండి ఉదాహరణకి రాహు మేసరాశిలో ఇరవై డిగ్రీలతో మరియు కుజుడు పద్దెనిమిది డిగ్రీలు కేతువు తులారాశిలో ఇరవై డిగ్రీలతో మరియు శని ఇరవై ఎనిమిది డిగ్రీలు కలిగి ఉన్న కాల సర్పయోగం అనేది ఏర్పడుతుందండి రాహు కేతువులు మిగిలిన గ్రహముల గమనానికి వ్యతిరేక దిశలో నడుచుట వలన తక్కిన ఏడు గ్రహములు రాహు ఉన్న దిశవైపు గమనమునకు కలిగి ఉన్న కాలసర్పయోగం అనేది ఏర్పడుతుందండి యురేనస్ నెప్ట్యూన్ ఫ్లూటో గ్రహములు రాహుకేతువుల కక్షను వెలుపుల ఉన్న కాలసర్పయోగం అనేది ఏర్పడుతుందండి